Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sini Natudu Balakrishna garu Narsaravapetlo jarigina oka sanghatana meeda edo warning ichchadani konni media dwara nenu telusukunnanu. బాలకృష్ణ గారు మీరు విషయం తెలుసుకొని మాట్లాడాల. గతంలో కూడా చాలాసార్లు చూసాం, ఏదేదో మాట్లాడి తర్వాత సారీ చెప్పటం, తప్పు అయిపోయింది వెనక్కి తీసుకోవటం, ఇలాంటిది బాలకృష్ణ గారికి అలవాటు. అసలు విషయం ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి, మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలి. శివరాత్రికి నర్సరావుపేట నుంచి అందరూ కూడా ప్రభలు గట్టి కోటప్పకొండకి తీసుకువెళ్ళటం అలవాటు మహాశివరాత్రి సందర్భంగా. ఈ భాస్కర్ రెడ్డి అనే అతను కూడా నర్సరావుపేట పట్టణంలో రామిరెడ్డిపేటలో ఒక ప్రభని గట్టి తన స్నేహితులందరితో కలిసి, అదేవిధంగా అక్కడున్న ప్రజలందరి దగ్గర చందాలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల దగ్గర కూడా చందాలు తీసుకొని ఒక ప్రభని కట్టడం జరిగింది. ఇతనంతా తాగి తందనాలు వేసి ఆ ప్రభని ఒక 10 మీటర్లు తీసుకువెళ్ళి అక్కడే ఆపేసి తిరణాలకు కూడా తీసుకెళ్లకుండా అక్కడే ఆపేయటం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవాళ్ళు చందాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాతో చెప్పడం జరిగింది, ఈ విధంగా జరిగింది, వీడు తాగి అంతా న్యూసెన్స్ చేశాడు అక్కడని చెప్పి. వాడు ప్రతి విషయంలో కూడా న్యూసెన్స్ చేసే నాయకుడు. సో వాడిని పిలిచి ఈ విధంగా ఎందుకు చేసావని మేము మందలించడం జరిగింది. అదేవిధంగా చందాలు ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాగి తందనాలు వేసి ప్రభని కనీసం కోటప్పకుండా కూడా తీసుకువెళ్లకుండా వెనక్కి తీసుకొచ్చాడని చెప్పి ఆ ప్రభని 10 రోజులు అక్కడే ఉంచి దాన్ని తీయకుండా ప్రజలకి అసౌకర్యం కలిగించినందుకు వాడిని మందలించడం జరిగింది. దీనికి వాడు అవకాశంగా తీసుకొని ఈ విధంగా మాట్లాడటం. బాలకృష్ణ గారు, ముందు మీరు తెలుసుకోవాలా, మీరెవరు మాకు వార్నింగ్ ఇవ్వడానికి? నువ్వు గొప్పోడి అయితే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నువ్వు గొప్పోడి, మాకేంటి నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేదేంటి? మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద నువ్వు మాట్లాడేదేంటి? ఇది చాలా తప్పు. ఇది విషయం తెలుసుకోవాలి ముందు. ఏం జరిగిందో తెలియకుండా ఏదో పెద్ద నువ్వు సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ఎవరికి గొప్ప కాదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి, వివరాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభ కట్టినవాడు కనీసం కోటప్పకుండా తిరణాలకు కూడా తీసుకెళ్లకుండా తాగి తందనాలు ఆడి ప్రభను తీసుకెళ్ళినందుకు అక్కడ చందాలు ఇచ్చిన వాళ్ళు, చందాలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇచ్చారు చందాలు. ఆ చందాలతో ప్రభ కట్టాడు. ఆ ప్రభ కట్టి తాను తీసుకువెళ్లకుండా అక్కడే వదిలేసినందుకు వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద పిలిచి నేను మందలించడం జరిగింది. దీనికి మీరు స్పందించే కార్యక్రమం చేయటం. మీరెవరు అసలు మా నియోజకవర్గంలో జరిగిన దానికి మీరు స్పందించి ఈ విధంగా మాట్లాడే మీరెవరు? వాడు ఒక పనికిమాలిన ఎదవా? వాడు తాగటం, తందనాలు ఆడటం, ఎక్కడైనా తిరగటం, చందాలు వసూలు చేసి దాన్ని ఖర్చు పెట్టడం, అలాంటి వాడిని మీరు వెనకోసుకొచ్చారంటే మీ యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడ దిగజారిపోతా ఉంది. అది కరెక్ట్ కాదు. మాట్లాడేటప్పుడు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి, ఎవరేంటో తెలుసుకోవాలి, ఎవరేం చేస్తున్నారో తెలుసుకోవాలి. అలాంటివి తెలుసుకోకుండా మా నియోజకవర్గంలో ఇంటర్ఫీర్ అయ్యి మీరెవరండి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు వార్నింగ్ ఇచ్చే దేనికైనా చర్చకైనా సిద్ధం సవాల్ బాలకృష్ణ గారు. మేము దేని ఆ సంఘటన మీద దేనికైనా సవాల్, కానీ ఈ విధంగా మాట్లాడటం అనేది తప్పు. ఇది చాలా, మరి నేను శాసనసభ్యుడిని, మీరు కూడా శాసనసభ్యులు, నేను 2వ సారి గెలిచిన శాసనసభ్యుడిని,
ఈ విధంగా మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వార్నింగ్ ఇవ్వటం అనేది మానుకోవాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అక్కడ ఏం జరిగింది, సంఘటన ఏం జరిగింది, ఎవరు వాడు, ఆ చేసిన వాడికి వ్యక్తిత్వం ఉందా, క్యారెక్టర్ ఉందా, వాడు ఏం చేస్తాడు అనే వివరాలన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాల. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నేను కూడా చెప్తా ఉన్నాను, దేనికైనా సిద్ధం, మేము చర్చించడానికైనా సిద్ధం. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇది మీ ద్వారా తెలియజేస్తున్నాను. మేము ఇలాంటి మాటలు, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళం కాదు. గౌరవంగా 10 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నవాడిని, 2 సార్లు శాసనసభ్యుడికి, శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యుడిని, కాబట్టి మర్యాదగా మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటది, మనుషులకి 2 కళ్ళుండే 3 కళ్ళు ఎవరికి ఉండవు. ఆయన కూడా మనిషే, ఆయన ఏదో ఊహించుకుంటే కుదరదు. అది ఆయన భూమి మీద ఉండి మాట్లాడాల. సినిమాల్లో నటన కాదు ఇది. రాజకీయాలంటే సినిమాల్లో నటించేది కాదు, నటన కాదు ఇది. రాజకీయాల్లో మామూలు గ్రౌండ్ లెవెల్లో ఉండి తెలుసుకోవాలా, అంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల. అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది, ఇది తెలుసుకొని మాట్లాడాలి తప్ప వాడేదో తాగుబోతాడో చెప్పిన మాటను నమ్మటమే